జిన్నరమండలం సంగారెడ్డి జిల్లా లక్ష్మీపతిగూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలకు హెటీరో ల్యాబ్స్ వారి ఈ సౌజన్యంతో పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం హెటీరో ల్యాబ్స్ ఎండి పార్థసారథి మోహన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి వారి సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ హాజరయ్యారు. మరియు గ్రామ సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ అశోక్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు నాగరాములు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయి కృష్ణ, వార్డు మెంబర్లు శ్రీనివాస్, కృష్ణ, దుంపల శంకరయ్య, అంతయ్య, రమేష్ కుమార్, మల్లారెడ్డి, ఉప్పు నరసింహులు తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్కారములు. ముందుగా ఎక్కడ కంపెనీ ప్రతాప్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మొన్న మేము శ్రమదానం చేస్తున్న రోజు బుక్స్ ప్రతి ఒక్క విలేజ్లో అంగన్వాడీ సెంటర్లో ప్రతి మా చుట్టుపక్కల ఏరియాలో అందరూ మా సెంటర్కు డ్రెస్సులు వచ్చినాయి, సూట్ వచ్చినాయి, అన్ని బ్యాగ్ ఇస్తారు, మన ఆర్డర్ కిట్ ఇస్తారు అని చెప్తారు. ప్రతిరోజు మాకు ఒక సెంటర్ పేపర్ వచ్చేస్తుంటే మాకు మేము బాధ. ఎందుకంటే ఈ లక్ష్మతి కూడా వాళ్ళ ఎంత పాపం చేసింది, మాకు అందరికీ వస్తున్నాయి మా ఆట వస్తువులు డ్రెస్సులు వల్ల చూస్తే ఎంత సంతోషం. తప్ప మిగతాది ఏం లేదు. సో మన మీరందరూ గమనించాలి, ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన విద్యార్థులు ఎవరు ఎంత డ్యూటీలో ఎక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ మిగతా కంపెనీలో కూడా సీట్ సంపాదించిన ఎవరు కూడా ఇంతవరకు ఒక సీట్ సంపాదించలే, మంచి డ్యూటీలలో ఉద్యోగం పొందలేరు. కాబట్టి మీరు దయచేసి గమనించాలి, మన గవర్నమెంట్ స్కూల్లో చెప్తున్నటువంటి టీచర్లు హైలీ క్వాలిఫైడ్, వాళ్ళు బీఏడ్ చదివిన వారు ఉన్నారు, అక్కడ ఓన్లీ ఇంటర్మీడియట్ టెన్త్ చదివిన వాళ్ళు మీకు ఈ విద్యను అభ్యసిస్తున్నారు. ఏంటంటే ఓన్లీ లుక్ కలర్ఫుల్ షోపుటా వస్తుంది, బస్సు వస్తుంది, బస్సు ఎక్కించకపోవడం అని తప్ప అక్కడ చెప్పేది ఏం లేదు, ఇక్కడ తక్కువ ఏం చేయట్లేదు. కాబట్టి దయచేసి మీరు గమనించాలి. ఈసారి నుంచి మనము ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేయబోతున్నాము, నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడే చెప్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, వార్డ్ మెంబర్లు, మిగతా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ మీరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత మనం ఇంకొకరికి ఆదర్శంగా నిలుద్దాం, వాళ్ళని క్వశ్చన్ చేద్దాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో మన హై స్కూలు ఏ ప్రైవేట్ స్కూల్ కంటే తక్కువ ఏం లేదని చెప్పి నిరూపిద్దామని కూడా సర్వముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు గమనించాలి, 9.7 రావడం జరిగింది మన హై స్కూల్ వావిలాల హై స్కూల్లో ఒక అమ్మాయికి 9.7 హైయెస్ట్ టోటల్ రావడం జరిగింది. ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, మన వార్డ్ మెంబర్లు ఉన్నారు. కాబట్టి మీరందరూ ఫస్ట్ వాగ్దానం చేసి మన స్ట్రెంగ్త్ను పెంచే విధంగా మీరు కృషి చేస్తారని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను.